ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి కనబడని బలమైన శక్తి మేషరాశి వారి జీవితాన్ని మార్చబోతోంది ఎలాంటి సమస్యనైనా అధికమంచే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేయవలసిన ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రాశివారి మూల సూత్రాలు మేషరాశివారు దయాగుణము క్షమాగుణము కలవారు మేషరాశివారు దయాగుణము క్షమాగుణము కలవారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలను పొందుతారు వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చటం ఎవ్వరికీ సాధ్యం కాదు వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కలిగి ఉంటారు అందువలన ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుట వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు అయితే పొగడుతలకు లొంగరు వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా ఆ పనిని నేర్పరితనంగా పూర్తి చేయిస్తారు వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు ఏ విషయాన్నైనా కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయడానికి ఇష్టపడరు అదేవిధంగా మరొకసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు మేషరాశి వారు జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు వారు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్టపరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి మేషరాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాలను చేరుకునేంత వరకు వదలని విక్రమార్కుడిలా కృషి చేస్తారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోని మేషరాశివారు ఇతరుల కుయుక్తులకు మాత్రం లొంగరు ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఎదుటివారి తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరైనా సరే వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తారు ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక విషయాలలో దుబారా ఖర్చును మానుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశపారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు మేషరాశివారు అలంకార ప్రియులు ఎదుట వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా ప కట్టేస్తారు మీరు వ్యాపారం రాజకీయ కళా రంగాలలో బాగా రాణిస్తారు మేషరాశి వారికి ఓపిక సహనం చాలా ఎక్కువ యుక్త వయసు వచ్చేసరికి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు మేషరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజలలో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజారంగంలో బాగా రాణిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అందరి మన్ననలను పొందుతారు సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు బంధువులలో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటారు మేషరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు ఏమాత్రం వెనుకడను మేషరాశి వారు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయవలసి వస్తే ముందుంటారు వారు చాలా ప్రశాంత చిత్తు కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పని చేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనులలో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంటుంది అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఎంతటి అవాంతరాలైనా సరే ఎదుర్కొని అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం చూపిస్తుంది సమస్య రావడానికి గల కారణం ఏంటి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయం గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ కూడా చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు అలాంటి సమయంలో ఈ మేషరాశి వారికి ఈ కనబడని బలమైన శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పనిని పూర్తి చేసేలా చేస్తుంది మేషరాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు మేషరాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంతుచూడంతో వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగ కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన స్వభావాలు కూడా ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది మేషరాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలను అందిస్తారు ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాత మారుస్తుంది మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి కూడా మీకు తెలియదు అంటే ఉదాహరణకి మీరు ఏదైనా పనిని చేయడానికి సంకల్పించుకొని ఆ పని పూర్తి చేయటానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు కానీ వారు పూర్తి చేసిన విషయం కూడా మీకు తెలీదు మీకు మీరుగానే పనిని చేశారేమో అని భ్రమలో ఉంటారు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు మేషరాశి వారు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక రాజకీయ గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీరు కష్టాలలో ఉన్నప్పుడు మా వల్ల కాదు ఇంకా మేము ఓడిపోయామనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని బలమైన శక్తి మీ విజయానికి కారణమవుతుంది మేషరాశి వారు విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు మంచి స్థాయిలో నిలుస్తారు బంధుమిత్రులతో కలహాలు కూడా ఎక్కువవుతాయి గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు గతంలో మీరు అలా ఉండేవారు ఇలా ఉండేవారు అనే గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ ఎక్కువవుతారు మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే కూడా మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి పది మందికి చెప్పి నలుగురులో మీ పరువును తీయడానికి ఎక్కువగా చూస్తారు అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు మీపై వచ్చిన నిందలన్నింటినీ రూపుమాపుతారు మీరంటే ఇష్టం లేని వారు మీ శత్రువులు మీ వెనక్కి చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తెలియకుండా భారే ఎదుర్కొంటారు మీకు ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు మీకు సమస్య వచ్చినట్లు తెలీదు అది పరిష్కారం అయినట్లు కూడా తెలీదు ఈ విధంగా మేషరాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది వారు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామవళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖ బాధలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం చాలా మంచిది వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ మేషరాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు సో చూసారు కదండి మేషరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితంలో ఎలా మార్చబోతోంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలేంటి సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ